మంజీరా నది ప్రవాహంలో చిక్కుకున్న గొర్ల కాపరులు ఇద్దరు గొర్ల కాపరులను మంజీరా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. మండల కేంద్రమైన కొల్చారాంకు చెందిన ఎల్లాపురం ఆసియా, పోతం శెట్టిపల్లికి చెందిన చాకలి దుర్గయ్య, మంగళవారం మేకలు మేసేందుకు హనుమాన్ బండల శివారులోని కురవగడ్డకు వెళ్లారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో మంజీరా నది ప్రవాహం రావడంతో వారిద్దరు ఇళ్లకు తిరిగి రాలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని నదికి అవతలి ఒడ్డున చిక్కుకున్న వారిని ఆహార పొట్లాలు, నీళ్ల బాటిళ్లు విసిరేశారు. మేకలు కొట్టుకుని పోయారు, మేకలు మేపుతామని వాటర్ మంజీరా నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు అటే చిక్కుపడ్డారు, రాత్రి అటే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పోలీసులు వాళ్ళు ఇలా అంత వచ్చి అన్నం పంపించారు వాళ్ళకు. సాయంత్రం వరకు నీళ్ళు తగ్గితే ఇటు వస్తారని చెప్పి అంటారు. ఇప్పుడు అంటారు సాయంత్రం వస్తాయంటారు. మంచిగా ఉన్నారు వాళ్ళకు, నీళ్ళు వాటర్ బిస్కెట్ ప్యాకెట్లు అన్నం అంతా పంపించారు. మేకల కాడికి పోయి అక్కడనే జిక్కు పడ్డారు సార్. నీళ్ళు వచ్చినాయి నిన్న పోయిండు మాట్లాడుతున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, మాట్లాడుతారు, అన్నం పంపించారు. నీళ్ళు తక్కువైనాక వస్తారంట. ఏమి ఇబ్బంది లేదు, పంపించింది. ఇటు గుండ్ల పైన నుంచి అటు వేసిర్రు అందుకుర్రు. ఇక అదే ఇడికి అంచు వరకు వచ్చేసరికి చెప్పలకి చెప్పలు వచ్చింది. అటు వెళ్ళి ఇలా పడిపోయి నిన్న పోయారు.